హీరోయిన్లుగా ఒకప్పుడు తెలుగు వెండితెరపై ఓ వెలుగు వెలిగి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి సినిమాల్లో తల్లి పాత్రలోనూ ఇటు బుల్లితెర రంగంలోనూ రాణిస్తున్న మన తెలుగు హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకి వస్తుంది ఒకప్పటి మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న నటి ఇంద్రజ. ఈ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు. తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించి అలరించి ప్రస్తుతానికి ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్లో సినిమాల్లో తల్లి పాత్రలో కనిపిస్తూ మరోపక్క బుల్లితెర రంగంలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో ప్రసారమవుతున్న బుల్లితెర షోస్కి జడ్జిగా వ్యవహరిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకెళ్తూ ఉంది. అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి జబర్దస్త్ లాంటి షోకి జడ్జిగా వ్యవహరిస్తూ, మరోపక్క పలు షోస్కి జడ్జిగా, అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా గత కొంతకాలంగా జడ్జిగా కనిపిస్తోంది ఇంద్రజ. అలాంటి ఇంద్రజ బుల్లితెర రంగంలో తన సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా బిజీగా ఉంది. ఇదిలా ఉంటే మరి ఇంద్రజ గారికి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ తన తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను అంటూ గుండె బద్దలైపోయేలాగా బోరు బోరుమని ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఏడుస్తున్న వీడియో ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని పూర్తి షాక్ కి గురి చేసింది. మరి ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు ఇంద్రజ గారు అంతలా కన్నీరు పెట్టుకుని బోరు బోరుమని ఏడ్చారో ఆ వివరాల్లోకి వెళ్తే, శ్రీదేవి డ్రామా కంపెనీ మదర్స్ డే సందర్భంగా ఓ కొత్త ఎపిసోడ్తో ముందుకు రానున్నది. ఇక ఆ ఎపిసోడ్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో కమేడియన్స్గా ఉన్న హైపరాది కావచ్చు, బుల్లెట్ భాస్కర్ కావచ్చు, ఆటో రామ్ ప్రసాద్, ఫైమా, అంజలి ఇలా తదితరులందరూ తమ తల్లులను తీసుకుని ఆ షోకి రావాల్సి ఉంటుంది. ఇక షోలో భాగంగా రష్మి కూడా తల్లి మదర్స్ వర్సెస్ డాటర్స్ అంటూ ఓ గేమ్ షోను కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరూ తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన వాళ్ళే. ఇలాంటి నేపథ్యంలోనే ఆ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ గారిని తల్లి స్థానంలో కూర్చోబెట్టి హైపరాది, బుల్లెట్ భాస్కర్ మరియు గెటప్ సీను తదితరులు కలిసి ఆమెకి పట్టుచీర పెట్టి సన్మానించి మీరు మాకు తల్లితో సమానం అంటూ మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే ఇంద్రజాగ వారు కూడా కదిలిపోయి ఎంతమంది ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు లేకపోతే మాత్రం అనాథలమనే చెప్పాలి. ఊరంతా ఎంత సేవ చేసినప్పటికీ తల్లిదండ్రులకి చేయాల్సింది చేయకపోతే ఏం చేసినా ఆ ఫలితం దక్కదు అంటూ తన తల్లి విషయంలో సరిగ్గా తాను అలాగే దిద్దుకోలేని తప్పు చేశాను అంటూ బోరు బోరుమని ఆవిడ గుండె బద్దలయ్యేలాగా ఏడుస్తున్న ఆ వీడియో ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. అంతేకాదు ఆ షోకి తమ తల్లులతో కలిసి వచ్చిన కంటెస్టెంట్స్ తల్లులు కూడా ఇంద్రజా గారు అలా ఏడుస్తూ ఉంటే కదిలిపోయి కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఇంద్రజా గారు చెప్పుకొస్తూ తన తల్లి ఉన్న రోజుల్లో సంవత్సరం పాటు తనని గుడికి తీసుకెళ్లమని రోజూ అడుగుతూ ఉండేదట. కానీ ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇంకా మనకు తెలియరాలేదు. కానీ తాను తన తల్లి ఉన్న రోజుల్లో ఆవిడ ఎన్నిసార్లు గుడికి తీసుకువెళ్లమని అడిగినా తాను ఆ కోరిక తీర్చలేకపోయానని, ఇప్పుడు తన తల్లి పోయిన తర్వాత ఆ విషయంలో తాను దిద్దుకోలేని తప్పు చేశానని ఏడవని రోజు బాధపడని సంఘటన లేదంటూ, ఇప్పుడు గనక నాకు ఇంకొక అవకాశం ఆ దేవుడిచ్చి మా అమ్మని నా ముందుకు తీసుకొస్తే నేను చేసిన తప్పుని దిద్దుకుంటాను అంటూ తన తల్లిని గుర్తు చేసుకుంటూ, తన తల్లి విషయంలో నేను దిద్దుకోలేని తప్పు చేశాను అంటూ బోరు బోరుమని ఆవిడ ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది. అదండి మరి వెండితెర మీద హీరోయిన్లుగా అలరించిన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి నేటికి నటిమణులుగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న నేపథ్యంలో అలాంటి కోవలోకి చెందిన ఇంద్రజ తను జడ్జిగా వ్యవహరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తన తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను అంటూ బూరు బూరుమని కన్నీరు మున్నీరు అవుతూ ఆవిడ ఏడుస్తూ వచ్చిన వీడియోనే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.